కాక్టూరి వారిపాలెం మాజీ సర్పంచ్ తొట్టెంపూడి కొండయ్య 30వ వర్ధంతి సందర్భంగా పేదలకు బట్టలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పింఛన్దారులకు ఈ నెల 20 నుండి 2500 ఇస్తున్నట్లుగా తొట్టెంపూడి ఆదయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాదాసి వెంకయ్య వైఎస్ఆర్సీపీ నేతలు సహాయాన్ని అందిస్తున్నారన్నారు. సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పార్టీ నాయకులకు తెలిపారు. గతంలో 2250 రూపాయలు ఇచ్చారు. ఈ నెల నుంచి పింఛన్ అందిస్తున్నారు అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంపీపీ కోటేశ్వరమ్మ, హరిబాబు, ప్రవీణ్ కుమార్, మండల నాయకులు అరుణ తదితరులు పాల్గొన్నారు. వచ్చినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. అలాగే ఎంపీసీ గారు, హరిబాబు గారు, అరుణమ్మ గారు, ఇంకా మండల నాయకులు, గ్రామ నాయకులు అందరూ కూడా ఈ ప్రోగ్రాంకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ముఖ్యంగా ఈరోజు ఒక అదృష్టం, ఈ వర్ధంతి రోజు అనుకోకుండా జరిగిన విషయం ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు వృద్ధులకి, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్ ని 1000 రూపాయలు పెంచారు. 2500 రూపాయలు అది కూడా మనకి కలిసి వచ్చింది. మీరు అందరూ ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఈ స్కూలు గత 5 సంవత్సరాల కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఉన్న స్కూల్ ని నాడు నేడు ప్రోగ్రామ్స్ తో ఈ స్కూల్ రూపురేఖలు మారిపోయాయి. మన బ్రహ్మాండంగా ఉంది. ఎలాంటి కూడా బాగున్నారు. మంచి టీచర్స్ ఉన్నారు, చక్కగా విద్యాబోధన చేస్తున్నారు, మంచి డిసిప్లిన్ లో మిమ్మల్ని తయారు చేస్తున్నారు. నా సంతోషం, మా గ్రామానికి మంచి టీచర్స్ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీరు ఎంత ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఒకటర సంవత్సరంలో అంత ముందు పరిపాలన ఈ పరిపాలన దయచేసి రావాల్సి చిత్తం చేసుకోండి. ఆ రోజుల్లో పెన్షన్ రావాలంటే ఎవడైనా చనిపోతేనే, ఆ ఖాళీ ఉంటేనే పెన్షన్ ఇచ్చాడు. అప్పుడు ముఖ్యమంత్రి కాదు, మనకు పేర్లు అవసరం లేదు, ప్రభుత్వాలు చెప్తాను నేను. ఆ రోజు ప్రభుత్వం ఎవరైనా చనిపోతేనే ఆ ఖాళీకి మాత్రమే పెన్షన్ ఇచ్చాడు. అంటే మనకు పెన్షన్ కావాలంటే ఎవరు చేస్తారా అని చూడాల్సిన పరిస్థితి ఆ రోజు పరిస్థితి. నాడు నేడేంటే తెలుసు మీకు, మన గ్రామంలో ఈ రోజు 10 మంది కొత్త పెన్షన్ వచ్చినాయి. ఈ ఒక్కరోజే కాదు, ప్రతి నెల పెన్షన్స్ పెరుగుతున్నాయి. అది ఎంత ఇస్తున్నారు? 2500 పెరిగింది. అంటే అరుపులు ఉంటే దానికోసం ఎంతైనా మనకు సంక్షేమ కోసం ఖర్చు పెట్టే పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి ఉన్నారు. దయచేసి మన గ్రామస్తులు కూడా ఒకే మూసలో పోకుండా పరిస్థితులు అర్థం చేసుకుని దాని అనుగుణంగా మారాలి. ఎందుకంటే మనం చెరగేస్తాం, నష్టం వచ్చింది మాల్కున్నాం, పుగా చేస్తాం, నష్టం వచ్చింది మాల్కున్నాం. అలాగే పరిపాలన కూడా ఒక వృత్తిగా ఒకే పార్టీ ఉండాలా, ఒకరికే మనం ఓటు వేసుకోవాలి పరిపాలన కాదు. పరిపక్వం చేయాలి. వ్యవసాయంలో ఎలాగ మనం మార్పులు చేస్తున్నామో